వెల్కమ్ టు సరేనా టీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి విజయవాడలోని 7వ డివిజన్ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం 7వ డివిజన్తో పాటు 62వ డివిజన్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు చేయి చేయి కలిపి కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వరదల విరాళాల ద్వారా దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జరిగిన నష్టం అంచనాలకు అందే విధంగా లేదని అన్నారు. బాధితులు బోరును విలిపిస్తూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. వరద ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న విజయవాడ వాసుల కష్టాలు తీరాలంటే సంవత్సరాలు పడుతుందన్నారు. జరిగిన విపత్తును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. లోపలికేం చెప్పలేదు, అటుపడి దింపుతా అన్నారు కాదు, మొత్తం వెళ్ళిపోయారండి. ఆ ట్రే ఉందా? సరే, అక్కడ పోసినీ కొద్ది ఇక్కడ పంపించండి అర్జెంటుగా. అయ్యి మా ప్రవీణాలకు పంపించండి అయ్యి, అక్కడ ఇటు వెళ్ళాలి. అయ్యి వచ్చుడు, వాటర్ బాటిల్స్ తీసుకోండి. పాల ప్యాకెట్లో బస్తా ఇప్పించండి, కొద్ది చూసుకొని తీసుకెళ్ళండి. ముందు ఈ దీప్ ఇచ్చేద్దాం సార్, ఇంట్లో ఉన్నది. ఇదిగోండి, ఇది బాగా డేంజర్. నీళ్ళకి మీద ఇళ్ళ మీద పడిన పడవటా కూడా దారి లేదు కదా. అతను పోవడం వాళ్ళ కార్డు ప్రకారం బయోమెట్రిక్ వైట్ కార్డు లేని వాళ్ళు ఎవరు అందులో మీకు ఎఫెక్ట్ అయిన ఏరియాలు అయితే అందరికి.